प्रभु प्रभु अच्छा पापल विचार समय आसन इच्छा नरुड़ी वल्ल किरीटम बरव आगुचुन्नति आलोचन जानकि किरीटम इंट्लो विचित्र वैखर चूस्तुंटे आ नरुडिकि की भयपड़ुतुन्नट्टुन्नदि कादो जाग्रता पड़ुतुन्नानु रेंडु ओकटे लेंडि मीरु नरुडु नरुडु अंटू इला तिरुगुडु कार्यक्रमं अतुकुपोते अक्कड विचारण स्तंभिंचि पापुलकु पक्क लोकालकु कूडा पाकिपोवनु अयिनचो नेनु इच्छट लेकुन्नानु आ नरुडु इट वैपुकु राकुंडा चेयवलेनु कुमार यमगंड ప్రణామములు తండ్రి చిరంజీవ పుత్ర నీకు బాధ్యతని అప్పగించే వలనని నిర్ణయించాము అప్పగించండి బాధ్యత అంటే తిరుబండారాలు అనుకుని చేతులు చాపుతున్నాడు ప్రభు ఏం కాదా కాదు మీరు దిగులు పడకండి తండ్రి ఇక మీ చింత మా చింత వదిలేయండి వాడు ఈ పరిసరాల్లో అడుగు పెడితే ఈ చేతులతో ఆ నిప్పుసికి నా బాధాల కింద నలిపి నమిలి వేసదా కొంప తీసి వాడిని కూడా తినేస్తారా ఏంటి నేనంతే విధి నిర్వహణ కోసం ఏమైనా తింటా యమగండ ఏది పడితే అది తినకము ఓం శంఖా తండ్రి ఇదేమిటి మాంసాహారమా కాదు భూలోక పండు ఓ పండ ఆ తొక్క తీసుకుని తినవల్ను ఇది పడయవల్ను ఓకే ఏ పుత్ర భూలోకం అది చూసుకుంటామి వెళ్ళండి తండ్రి ఏం ప్రభు మళ్ళీ కిరీటం ఇబ్బంది పెట్టుతున్నదా యమగండకి బాధ్యత అప్పగించుటే కాదు సరిగా నెరవేరుస్తున్నాడో లేదో కూడా మనకి తెలియవు ఆ నరుడు వచ్చినచో ఎలాగూ తెలియనుగా యమగండ వద్దకి మేమే ఆ నరుడిలా వెళ్లి పరీక్షించదాం పర్లేదు పండు ఒరే నరుడా ఎక్కడికి వెళ్తున్నావు నీ గురించి నాకు తెలుసు నీ నాటకాలు ఈ యమకండ దగ్గర నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళి పిచ్చి పుచ్చకై నడుకున్నావా నేను మీ తండ్రికి భయపడతాను మీకు కాదు నీకు తెలుసా నేనంటే మా తండ్రికి మర్యాదగా చెప్తున్నా వచ్చిన దారినే వెళ్ళిపో లేదన్న గన దెబ్బకి గోడ కట్టు వద్దు వచ్చిన దారినే వెళ్ళిపోతాం ఆ మాత్రం భయం ఉండదు అయ్యో जारी पड़ने ఇది నా పుత్రుడి విధి నిర్వహణ నిబద్ధతని చూసి కలుగు గర్వము నిన్ను వీరుని చూస్తుంటే ఆ పుత్ర ఉత్సవము కలుగొచ్చున్నది ఇక నేను ధైర్యముగా సభకు వెళ్ళదను చిత్రగుప్త కామ్ అమ్మ నమస్కారం మాయో నీ దగ్గర చాలా పైతలు ఉన్నాయి నీ పైతం గోలాలా తీర్చాలో నాకు తెలుసుగా ఆగుము పుత్ర గుర్తుపట్టలేదా గంట గంట గుర్తుపట్టి తింటండి ఏమిటి ఇంత తలక వచ్చి తిరి సభ ముగిసినదా మనసు వెరిగినది అంటే నన్ను మళ్ళీ పరీక్షించడానికి వచ్చిదిరా నీపైన నాకు నమ్మకం ఉంది కానీ మీ తల్లి మీ అక్క మీదే అనుమానం కలిగి వచ్చింది తండ్రి గుర్రతకు సన్నసి అనుమానం అంటే ఆ అనుమానం కాదు చంపలేసుకో నీ వలే వారు స్ట్రాంగ్ కాదు అని ఆ నరుడి రూపమున పరీక్షించుటకు వచ్చింది ఇంకెందుకో మీరు వెళ్ళి చించేయండి థాంక్స్ రా బామర్ది ఆగు ఏమన్నా అంటే నేను ఇప్పుడు ఆ నరుడి రూపంలో ఉన్నాను కదా అవును కదా మీరు వెళ్ళి ఎప్పుడింటే ఆగు కొక్క నా కావాల్సింది అక్క అక్కంటే ఏంటి నారాయణ నారాయణ ఏంటి పుల్లరావు ఏ నారద ఏంటి ఇలా వచ్చావ్ నీకు ఒక ముఖ్యమైన విషయం విన్నవించి పోదామని వచ్చితిని ఆ నేను విన్నాను మీ కర్మ మీ ఫ్యామిలీని వాడు కాపాడలేదు ఏయ్ 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 ఆగుము ఆగుము ఏంటి విషయము చెప్పుము నాకు మూడు పోయింది నేను చెప్పు తెచ్చుకుని చెప్పుము నారద మీరంటే ఉన్న కాస్తో కోస్తో రెస్పెక్ట్ తో చెప్తున్నా మీరు ఏదైతే భయపడుతూ ఇక్కడికి వచ్చారో అక్కడ ఆ నరుడు అదే అమలు పరుస్తున్నాడు బహు ముచ్చటగా ఉన్నది మనము రకరకాల పిల్లన గ్రోవులు సన్నాయిలో చవి చూసి తిని గాని దీన్ని నేను ఎన్నడూ చూడనే లేదు మౌతార్గనత మా భూలోకంలో రొమాంటిక్ హీరోయిజం ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దీని వాయించే మాలాంటి హీరోస్ మీలాంటి హీరోయిన్స్ పాడేస్తారు నీ ఆర్గన్ ని వాయింపుట నాకు నేర్పవా నాకును నేర్పవా ఓకే బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఇద్దరు కలిపి నేర్పించేస్తాను ప్రభు మిమ్మల్ని అనుకుంటుంది వాళ్ళని కూడా వాయించుచున్నాను అల్లుడా మజాక Oh yeah. Yo.
మర్చిపోలేకపోతున్నాను. మీరేంటి? నేనే మర్చిపోలేకపోతున్నాను. అమ్మగారు ఏం స్టెప్లు వేశారు? ప్రభు, ఆ సురాపానము త్వరగా కల్పము, మనసు మంటకి పోచున్నది. మనసు మంటకి పోతే మన సురాపానం ఏమి సరిపోను ప్రభు. అందుకే ఏమది భూలోక నుంచి తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ. ఇది తాగినా మన బాధలు మర్చిపోవచ్చును, మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టనవచ్చు. మందు నువ్వు కూడా విస్కో గుప్తా. మీ ముందు మందు పుచ్చుకోవటం అంత మర్యాద కాదు ప్రభు. మంది ముందు మర్యాద, మందు ముందు మనకెల. కానిమ్ము, మీరు చేస్తున్నారు. మీరంటే నాకు చాలా భక్తి, మీరంటే నాకు గౌరవం, మీరంటే నాకు వాయించే అవకాశం. నీ పక్కన నన్ను వదిలేసి ఎక్కడో పరాయ లోకంలో ఉన్నాడు ఛాన్స్ ఇచ్చావు. నీ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? అసలు నువ్వు ఎందులో గొప్ప? నీడికి ఎక్కువైపోయింది. అపరం మేధావునే నేను. నీకు దొంగచాటుగా మందు ఏర్పాటు చేయలే, నువ్వు కన్నేసిన దాంతో పొంది ఏర్పాటు చేయలే. నేనేగా నా సింహాసనంలో కూర్చుంటే నీకు శిక్ష లేక నా చిత్తాల అంకీలేవు. మంది తాగిసా? మందు అయిపోయింది. ఈ క్వశ్చన్కి ఏనాడైనా ఇలాంటి ఆన్సర్ ఇచ్చానని నేను మందు పోసాను కానీ పోయ్. అమ్మో, ఆ బండ్లోని అనవసరంగా కెలుక్కున్నాను. వాడి చేతికి దొరికానంటే వాడి స్టైల్లో నరకం చూపించేస్తాడు.
ఇక్కడ దాక్కుంటే బెటర్. ఎవరికి కనపడను. చెప్పు నా కోసం ఏంపీగా వచ్చెప్పు. అందుకే నా ఉసిరి తగిలి భూలోకం నుంచి నరేష్ అనే నరుడు వచ్చి నిన్ను నీ ఫ్యామిలీని మడతేసి వాయిచేస్తాడు. వాడికి ఇంకా తలరాత లేదనే విషయం తెలియదు. వాడికి వాడి నోరుకి నీకుండ పోతే వాడుకున్నాయని తెలిస్తే నీకుండది ఏమో. నీకు నీ ఫ్యామిలీకి గ్యాప్ లేకుండా. ఏంటి నాకు దేవతలకున్న పవర్స్ ఉన్నాయా? నేను ఏం చెప్తా జరిగిపోతుందా? ఏంట్రోయ్ నేనే మా మామకు స్కెచ్ లేస్తుంటే నువ్వు నాకు ప్యాచ్ లేస్తున్నావా? బాగా లాజిక్ లాగా ఆలోచించు. ఏమును నువ్వు పేకాడుతున్నా సరే అతను నేను ఏమీ పేకలేకపోతున్నాడంటే కారణం ఏంటంటావు? ఇంకా లోతుగా ఆలోచించు. నువ్వు చావకపోయినా ఇక్కడ దాకా రాగలిగావంటే కారణం ఏంటంటావు? ఆ లవ్ అదేం కాదు, అది సినిమాల్లో, ఇది రియల్ లైఫ్. కావాలంటే నువ్వు టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకో. నన్ను అర్జెంటుగా భూలోకానికి వెళ్ళిపోమని చెప్పు, వెళ్తానులే చూడు. నువ్వు భూలోకానికి వెళ్ళిపో. శక్తిని మౌత్కే కాదురా, నా బ్రెయిన్ కూడా ఉంది. సిల్క్ చాలా కాలం అయింది, మళ్ళీ పూలు పెట్టుకొని రెడీగా ఉండు. పైకిరా. మళ్ళీ నా సెపరేట్ ఇక్కడ పడింది. చిలిపి కిందకి పంపినోడిని బైక్ రప్పించలేనా? ఇంత మంచి మెసేజ్ ఇచ్చినాడు, నా నెక్స్ట్ స్టెప్ కూడా చూడకపోతే ఎలా? మళ్ళీ ఇంకో స్టెప్పా? మామా ఇప్పుడు చూడు నీకు అసిడిటీ ఎలా తెప్పిస్తాను.